తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో అంచెలంచెలుగా ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యమని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అవ్వతాత మోములలో చిరునవ్వు చిందించడమే జగనన్న లక్ష్యమని ఆ కార్యక్రమంలో భాగంగానే నూతన పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేరువవుతున్నాయని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాజా పేర్కొన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం కోరుకొండ మండలానికి సంబంధించి నూతనంగా మంజూరు చేసిన 304 మందికి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను రాజా చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ కుల మతాలు పార్టీలు రాజకీయాలతో పని లేకుండా అర్హులందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ సౌకర్యం కల్పించారని అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా పెన్షన్ ను 2250 రూపాయల నుంచి 2500 రూపాయలకు పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న పేదవారిని ఆదుకోవాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంపును ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. ప్రజల్లో జగనన్నకి వచ్చే మంచి పేరును చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు రోజుకొక సమస్యను సృష్టిస్తున్నారని ప్రజల్లో జగన్ కి వచ్చే మంచి పేరును చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు రోజుకొక సమస్యను సృష్టిస్తూ విమర్శలు చేస్తున్నారన్నారు. సంక్షోభంలో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఒకప్పుడు 50 రూపాయలు 70 రూపాయలు ఉన్న పెన్షన్ నేడు 2500 రూపాయలు చేరిందన్నారు. త్వరలో ఇది 3000 రూపాయలు అవుతుందని తెలిపారు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంత రైతాంగం అందరికీ కూడా మంచి పంటలు పండాలి పాడి పంటలు బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీ నరసింహ స్వామి గారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చక్కటి కార్యక్రమానికి ఈ నూతన సంవత్సరంలో శ్రీకారం చుడతా ఉన్నాం. గడిచినటువంటి పాలకుల తాలూకా నిర్లక్ష్యం కారణంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఎవరైతే కోపం ముసలి ముతక ఏ రకమైనటువంటి ఆధారం లేక ఆసరా లేక ఇబ్బందులు పడతా ఉన్నటువంటి వారికి గతంలో నిర్లక్ష్యం చేశారు పెన్షన్ రానివ్వకుండా. కేవలం వేరొక పార్టీ అను వేరొక వర్గమును వేరొక కులమును విభజించి పాలించినటువంటి రోజుగా మనం చూసాం. గతంలో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే దివంగత ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనకు ముందు ఆవేళ తెలుగుదేశం పార్టీ పాలనలో కేవలం 75 రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి అది కూడా ఊరికి ఏ 5గురికో ఏ 10 మందికో పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి. ఏ ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ కావాలి అని అంటే ఆ 5గురిలోనో ఆ 10 మందిలోనో ఎవరు చనిపోతారా అని చెప్పి ఎదురు చూడాల్సిన దౌర్భాగ్యమైనటువంటి రోజులు. వారి స్థానంలో భర్తీ చేయడం కోసం అని చెప్పి ఆ పెన్షన్ ఆ స్థానికంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల చుట్టూను అధికారుల చుట్టూను కాళ్ళు అరిగేటట్టుగా చెప్పులు అరిగేటట్టుగా తిరిగి రికమెండేషన్లు చేయించుకుంటే తప్ప వేరొకరికి కొత్తగా పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి కాదు. మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సాచురేషన్ పద్ధతిలో ఎంతమంది అర్హులు ఉంటే వారందరికీ కూడా పెన్షన్లు ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మార్పులు తీసుకొచ్చారు పెన్షన్ విధానాలు. అవేళ ఉన్నటువంటి 75 రూపాయలని కూడా పెంచి 200 రూపాయలు చేయడం జరిగింది. రావేట నుంచి మళ్ళీ ఈరోజు దాకా చాలా మంది రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నిర్లక్ష్యానికి గురైనటువంటి వారు. మళ్ళీ ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజల తాలూకా